ఎన్ఆర్ఐ అబ్బాయితో పెళ్ళైనప్పుడు ఫ్యామిలీలో చాలా సంతోషించారు అందరూ. కానీ విదేశాలకు వెళ్ళాక తెలిసింది నా హస్బెండ్ అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని. తను చేసే పని మొదలు ప్రాపర్టీ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తప్పే. రోజులు గడిచిన కొద్దీ నాతో అతడు చాలా చెడుగా వ్యవహరించాడు. రోజు కొట్టడం, మెంటల్ టార్చర్. పైగా అతను ముందుగానే పెళ్లి చేసుకున్నాడని తెలిసాక నా గుండె పగిలిపోయింది. విదేశంలో అతని బారి నుండి తప్పించుకోవడం నాకు చాలా కష్టమైంది. ఎన్ఆర్ఐ అబ్బాయితో పెళ్లి కుదుర్చుకునే ముందు మొదటిగా అతని ఎంప్లాయ్మెంట్ రికార్డ్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఇంకా మ్యారిటల్ స్టేటస్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఎన్ఆర్ఐ పెళ్లిళ్ళని ఇండియాలోనే చట్టపరంగా నమోదు చేసుకోండి. తప్పుడు ఎన్ఆర్ఐ పెళ్లి వల్ల ఇరుక్కుపోయిన ఏ మహిళ అయినా వెంటనే సహాయం కోసం పోలీస్ లేదా ఇండియన్ ఎంబసీని సంప్రదించవచ్చు. దీంతో పాటు రాష్ట్రీయ మహిళా ఆయోగ్ యొక్క వెబ్సైట్లో ఎన్ఆర్ఐ సెల్లో ఆన్లైన్ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.